ਜਲਾਲਾ ਫੈਕਸ਼ਨ ਦਾ ਸਿਆ ਲੋ ਦੱਸਾਂ ਜਲਾਲਾ ਰਾਜਾ ਰੈਡੀ ਰਾਜਾਂਗਾ ਨਵਲ ਪਰ ਚੱਲਣੇ వందల ఎకరాల్లో లక్షల టన్నుల గ్రావెల్ దోపిడీ జరిగింది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ సమన్వయ కమిటీ సభ్యులు అందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఇక్కడ వాస్తవాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకు చెప్పాం. ఎందుకు ప్రభుత్వం ఒలికిపడింది? జరిగిన సంఘటనల మీద జగన్మోహన్ రెడ్డి గారికి చేటాక్స్ వెళ్ళకపోతే ఎందుకు కలెక్టర్ని అక్కడ పంపించలేకపోతున్నాడు? ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడికి వెళ్ళి పునీతి చెట్టును కొట్టేశారు? లక్షల టన్నుల గ్రావెల్ దోపిడీ అనే ఒప్పుకున్నాడు, చేశాం. 10 లక్షల పెనాల్టీ కట్టాం. 7 ప్రొక్లెయిమ్లు 8 లారీలు సీజ్ అయినాయి. కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో అది రిజర్వ్ ఫారెస్ట్ అని ఇచ్చారు. దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్తో కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని తిప్పి జేసీబీలు వదిలేశారు, లారీలు వదిలేశారు. దీంట్లో ఫారెస్ట్ అధికారులు అక్రమాది ఎవరైతే పాపం పేద దళిత ఉద్యోగస్తులు ఉన్నారో, చిన్న ఉద్యోగస్తులు ఉన్నారో, వాళ్ళని సస్పెండ్ చేశారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ప్రభుత్వం కాపాడుతాం. నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. 15 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టావు, దగ్గర దగ్గర గంటన్నరసేపు కారు మీద రాళ్ళు వేపించావు, పోలీసుల సమక్షంలో రాళ్ళు వేపించావు. పోలీసులు దెబ్బలు తింటున్నా కూడా 2 కిలోమీటర్ల దూరంలో నవసూరిలో దగ్గరలో ఇబ్రహీంపట్నంలో ఉన్న పోలీసులు కనీసం మా కారు దగ్గరికి కానీ గొడ దగ్గరికి కానీ రాలి. మా కార్యకర్తలు నాయకులు నన్ను బతికిచ్చే నేషనల్ హైవే రోడ్డు మీద తీసుకొచ్చారని కూడా తెలియజేస్తాం. ఈ సంఘటన జరుగుతున్నంతసేపు కూడా 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు కారులో ఉన్న మా అందరూ కూడా ఫోన్ చేసి ధైర్యాన్ని ఇవ్వటం కాకుండా మరి మేము ప్రశ్నించాం. నేను జీగొండూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్తానంటే నా కారు అద్దాలు గోండాలు పగల కొడతాయి, వైసీపీ గోండాలు. పక్కనున్న అద్దాలు పోలీసులు పగలగొట్టి అక్రమంగా రాత్రి 1 గంటకే నన్ను పోలీస్ స్టేషన్ ఎక్కడ పెదపారుపూడి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. మళ్ళీ తెల్లవారుజామున కొంపలు మునిగినట్టుగా 5 ఇంటికి ప్రైవేటు వాహనాల్లో మళ్ళీ నందివాడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. 15 గంటలు కుర్చీలో కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు భయపడరని చెప్పి తెలియజేస్తాం. 15 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాం. మళ్ళీ అక్కడి నుంచి మైలవరం నోజుడి తీసుకురావడానికి కార్యకర్తలు నాయకులు ప్రజలు రోడ్డు మీదకి వచ్చేప్పటికీ హనుమాన్ జంక్షన్ నుంచి హడావుడిగా రాత్రి 10:11 రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకెళ్ళాం. వెళ్ళిన 24 గంటలు తెరకుండా సూపర్ నింటూ మార్చాం. కటిక నేల మీద పడుకోబెట్టి ఎంత సాధారణ ఖైదీగా నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా కార్యకర్తలు నాయకులు ఇచ్చిన స్ఫూర్తి ధైర్యం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తి ధైర్యంతో మళ్ళీ ప్రజల ముందు ఉన్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఒకటే చెప్తా ఉన్నా, ఈ తాటాల చప్పుల్లో భయపడం, ప్రాణాలను తెగించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వాళ్ళ పార్టీలో పనిచేస్తున్నారు. 13 జిల్లాల్లో కూడా కార్యకర్తలు నాయకులు సంఘీభావం తెలియజేయడమే కాకుండా మధ్యాహ్నం 1 గంట 1:30 బయటకు వస్తే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వేలాది మంది పోలీసులు ఎక్కడికక్కడ రోడ్డు మీద వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వాహనాలన్నీ కూడా జిల్లాల్లో కూడా నాయకులు వాళ్ళ హౌస్ అరెస్ట్ చేసి ముందస్తు అరెస్ట్ అని నాయకుడి గారు చెప్పినట్టు మేరే గారు చెప్పినట్టు ముందుగా ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసి వాళ్ళ ఆపాలని ప్రయత్నం చేశారు. ఇదైనప్పటికీ కూడా అచ్చెన్నాయుడు గారిని 90 రోజులు పెట్టారు, ఎంపీ గారు 2 సార్లు పెట్టారు, ఎంపీ గారు కొల్ల రవీంద్ర గారిని 54 రోజులు సెంట్రల్ జైల్లో పెట్టారు, జైల్లో. అలాగే రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టారు, ఈశ్వర్ గారు జైల్లో. ఈ ప్రభుత్వం పతనానికి వచ్చింది. వేలాది ఎకరాలు ప్రజలకు ఇచ్చిన విజయనగర సంస్థానం
విజయరాజు గారి కుటుంబం అశోక్ అజ్బరాజ్ గారిని కూడా ఇవాళ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా ఆయన పేరు పెట్టారంటే అది ప్రయోగాలు వచ్చింది ఈ ప్రభుత్వానికి. అశోక్ అజ్బరాజ్ గారి రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రిగా వందల కోట్ల ఆస్తులు ప్రజలు దేవాలయాలు మరి విద్యా సంస్థలు ప్రజలకు ఇచ్చిన కుటుంబం అది. అటువంటి మహానుభావుడు అశోక్ గారినే వాళ్ళు జైలుకి తీసుకొద్దాం అనుకుంటున్నారు. అలాగే నారా లోకేష్ బాబు కూడా వచ్చే నెలలో జైల్లో పెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ఏ విధంగా నాకు నెంబర్ ఇచ్చారు 6093 జగన్ ఖైదీ నెంబర్, అటు దేవినేనో మాకు నెంబర్ ఇవ్వాలి, కోలరాజు నెంబర్ ఇవ్వాలి, అచ్చెన్నాయుడుగో నెంబర్ ఇవ్వాలి, బీసీ జనార్దన్ రెడ్డిగో నెంబర్ ఇవ్వాలి, జేసీ ప్రభాకర్ రెడ్డిగో నెంబర్ ఇవ్వాలి, ప్రభాకర్కు ఒక నెంబర్ ఇవ్వాలి, దూల్పాల నరేంద్రకు ఒక నెంబర్ ఇవ్వాలి. ఈ విధంగా కష్టపూరిత వైఖరితో పరిపాలన చేయడం చేతగాక చూడండి పోలవరం నిర్వాసితులు ఢిల్లీ వెళ్ళి డబ్బులు అడిగే ప్రశ్న ఈ తగ్గం అసమర్థ చేతగాని ప్రభుత్వం 4,900 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఖర్చు పెట్టిన డబ్బులు కేంద్రం డబ్బులు ఇచ్చింది. ఈ 24 ఆ ఇచ్చిన డబ్బుల్ని అదే 4,900 కోట్లు పోలవరం నిర్వాసితులు కడితే చూడా నిర్వాసితులు ఢిల్లీ వెళ్ళేవాళ్ళ. లెక్కల కంపెనీలు ముఖ్యమా, పోలవరం నిర్వాసితులు ముఖ్యమా? లక్ష మంది గిరిజన గిరిజనేతల కుటుంబాలు గోదావరి నీళ్ళలో మునిగి కొండలెక్కి కుట్టలెక్కి కనీసం వాళ్ళకి ఏమాత్రం కూడా ధన సహాయం చేయకుండా ఇళ్ళు కట్టకుండా ఇళ్లలో పంపించకుండా భూమికి భూమి ఇవ్వకుండా వాళ్ళ అందరినీ కూడా గోదావరిలో పొందిగా ఈ పాపం ఊరికినే పోదు. ఎందుకంటే గిరిజనులు 7 సీట్లు కూడా మరి కూడా వైసీపీని గెలిపిస్తే పొద్దు పోయిందయా పోలవరం 1 సీటు పోతుంది లేదా 6 సీటు పోతుంది, ఆ 7 సీట్లు పోతే ఏంటి? ఆ 4,900 కోట్లు ఇక్కడ కంపెనీలకు కట్టాలి, నిర్వాసితులు కట్టాలా? పంపులో మురిగింది, వాళ్ళు ఏం చేయగలరు? ఈ విధంగా పోలవరం పునాదులు లేవలేదని చెప్పి ఆ నిర్వాసితుల్ని గోదావరి నీళ్ళలో ఉంచి వాళ్ళు ఇస్తాం. అదేవిధంగా ఈరోజు మేము పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు 307 కేసు దాన్ని కూడా న్యాయదేవత న్యాయస్థానం మరి ధర్మాన్ని న్యాయాన్ని రాజ్యాంగాన్ని కాపాడే చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు 13 జిల్లాల నాయకులు కూడా సంఘీభావం తిరిగేటం కాకుండా ఎప్పటికప్పుడు స్ఫూర్తినిస్తూ పార్టీ చెందగానే ఉండగా కుటుంబ సభ్యులు పరామర్శిస్తున్నారు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి గొప్పపూట వచ్చేటప్పుడు కూడా మీరు చేసిన అరాచకాలన్నీ కూడా రాష్ట్రం చూసింది. కాబట్టి 17 మంది ఇంకా అమాయకులు ఏ సంబంధం లేని వాళ్ళు మనం కూడా కేసుల్లో పెట్టారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి వచ్చారు. తప్పకుండా రోజు వెళ్ళేలా రాజశేఖర్ రాజా కానీ అలాగే రాజమండ్రి జైల్లో కూడా ప్రసాద్ కార్ డ్రైవర్ కార్ డ్రైవర్ అతను కూడా జైల్లో పెట్టారు. అలాగే ఎంపీ సురేష్ అతను కూడా జైల్లో పెట్టారు. 300 వేల అందరం బయటకు రావడం తప్పకుండా మీరన్ని తప్పుడు కేసులు పెట్టారు, మీరన్ని దుర్మార్గాలు చేసినా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాను, ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రజా పోరాటంలో ఉమ్మంటాను తప్పకుండా. ఎందుకంటే ఇవాళ కార్యకర్తలు నాయకులు పార్టీ బతికిచ్చి జరిగిన పరిణామాలు పార్టీ లేని పోరాటం ప్రాణాలు తెగించి అక్రమ మైనింగ్ అని మీరు చెప్తున్నారు, దానికి సంబంధించి మీరు లోనికి వెళ్ళాక బయట చాలా విషయాలు జరిగినాయి, స్థానిక ఎమ్మెల్యే కూడా అనేక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది, ఎట్లా వాటికి సంబంధించి మీరు అక్కడి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేను ఒకటి అడుగుతున్న స్ట్రైట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేనో ఇంకో తప్పకూడదు, ఈ బూతుల ముందు ఎమ్మెల్యేలు పాత్రదారులు సూత్రదారులు పుట్టదారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ వీళ్ళిద్దరి నాయకత్వంలో ఈ అరాచకం జరిగింది. దీంట్లో వీళ్ళు పాత్రదారులు బూతుల మంది కావచ్చు, ఎమ్మెల్యే నెలవరం వీరమ్మ వసంత కృష్ణప్రసాద్ కావచ్చు, కానీ ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి కలెక్టర్ను పంపించి నేను ఏదైతే ఇవాళ గొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ తిరుగు చెట్లు కొట్టేశారు,
ద్రావిడ దోపిడీ జరిగింది డైరెక్ట్గా ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు డిఎఫ్ఓ ట్రాన్స్ఫర్ అయింది మంగమ్మ బదిలీ అయింది చిన్న ఉద్యోగులు బలయ్యారు 10 లక్షలు పెనాల్టీ కట్టారు ఏ ముఖ్యమంత్రి కలెక్టర్ని ఎందుకు పంపించి రిపోర్ట్ తెప్పించారు గతంలో పనిచేసిన కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ మళ్ళీ ఎందుకు దాన్ని కొట్టేశారు దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి జేటెక్స్ తాడేపల్లి రాజప్రసాద్ అని డబ్బులు వచ్చింది ఎమ్మెల్యే జేటెక్స్ కట్టాడు వాటి ప్రభుత్వం కాపాడుతుంది అక్రమాలు కాపాడుతుంది న్యాయస్థానం అడుగుతూ ఉంది వాళ్ళ హైకోర్టు అడుగుతూ ఉంది కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమాలన్నీ బయటపెట్టమని హైకోర్టు అడుగుతుంటే వాయిదా మీద వాయిదాల మీద ఈ ప్రభుత్వం పారిపోతుంది యాక్షన్ తీసుకోవాలి సార్ అడగటం కాదు ఇన్ని రోజులు పారిపోతారు